If something is desirable and unpleasant, he gives preference to the desirability, though it is unpleasant. If something is pleasant and undesirable at all, he cancels it totally, removes from his system. This is how he does. So, he enjoys life as far as it is permitted. కొద్ది నాలుగు దీపు రెచ్చిపోతాడు అని వీళ్ళు రుచికరంగా భోజనం చేస్తే పాపం అని ఏం కాదు. రవీంద్రనాథ్ టాగూర్ గారిని గాంధీ గారు అడిగారు, మీరు ఇంత పర్ఫ్యూమ్స్ ఇవన్నీ పూసుకుంటూ ఉంటారు, వేదాంతం చదువుతారు, ఏమిటి దీనికి అని అడిగారు. ఇప్పుడు కూడా ఘుమ ఘుమ ఘుమలు ఆడుతూ ఉండేవాడు రవీంద్రనాథ్ టాగూర్. చెప్పుకునేవాడు మా రోజుల్లో ఆయన గడ్డానికి రాసుకునేటువంటి నూనె ఖరీదు ఒకరికి జీతం ఇచ్చినంత ఉంటుంది నెలకి లెక్కేస్తాను. అలాంటి నూనె రాసుకునేవాట. గాంధీ గారు అడిగారు, ఏమిటి దీన్ని వేదాంతం ఇది అని అడిగితే, వేదాంతంతో పాటు మనం పక్కవాడికి ఏమైనా వేదాంతం నేర్పుతూ ఉండగా వాడికి మన దగ్గర మురికి వాసన కొట్టకుండా చూసుకుంటాం కూడా ఒక భాగం అని చెప్పాడు సంవత్సరం. అయితే దేశం ఇంత పేదరికంలో మగ్గిపోతూ ఉంటే మీరు ఆ రకమైనటువంటి డ్రెస్సులను అలాంటి గడ్డ నూనెలు పెట్టుకుంటూ ఉంటాం అనేటువంటి దాంట్లో మీ ఉద్దేశం ఏమిటి అని గాంధీ గారు అడిగారు. అడిగితే నా పోటీ వాడిని చూసి దేశాన్ని చూసినప్పుడు దేశం యొక్క దుస్థితి ఎక్కువ గట్టిగా తెలుస్తుంది అని అన్నారు. బై కాంట్రాక్ట్ కనుక రేయోహి ధీరోపి ప్రేయతో వృణీతే. ధీరుడైనటువంటి వాడు ఎప్పుడు కూడాను ప్రేయస్సు కన్నా శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇచ్చియే తీరుతాడు. ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే. మందబుద్ధి ఏం చేస్తాడంటే అవతలి శ్రేయస్సు అని తెలిసి ఉండి కూడా ఇది ప్రేయస్సు ప్రియంగా ఉంటుందని చెప్పి ఇది చేస్తూ ఉంటాడు. అది మంచిదని తెలిసి ఇది చేస్తూ ఉంటాడు. క్రమంగా యోగము క్షేమము కూడా రెండు క్షీణించిపోతాయి. యోగక్షేమాలు రెండు క్షీణిస్తాయి అన్నాడు. ది ఫూల్ అండ్ ది ఇడియట్, దో హీ నోస్ వాట్ ఈస్ డిజైరబుల్, దెన్ ఇట్ ఈస్ ఇన్కన్వీనియంట్. హీ కన్వీనియంట్లీ సెలెక్ట్ వాట్ ఈస్ దిస్ ప్యాలెటబుల్ అండ్ వాట్ ఈస్ స్వీట్ దో అన్డిజైరబుల్. సో హీ డ్రిఫ్ట్ ఫ్రమ్ ది డిజైరబుల్ టు ది అన్డిజైరబుల్ and gradually he loses that which is good for him and that which is integrating to him, that which synthesizes him. So he undergoes a total fall and disintegration. Nidhi chepparu kanaka mandabuddhi ainatuvantu vadu ila chestu. Sadbuddhi ainatuvantu vadu కన్వీనియన్స్ కాకపోయినప్పటికీ కూడాను శ్రేయస్సునే స్వీకరిస్తాడు. కష్టమైనప్పటికీ కూడాను శ్రేయస్సును స్వీకరించి ఒంట్లో కొంచెం బద్ధకంగా ఉన్నా సరే ఇవేళ పూర్తి చేయవలసినటువంటి ఫైల్స్ ఇవేళే టైప్ చేసి పూర్తి చేస్తాడు శ్రేయస్సు తెలిసినటువంటి వాడు. ప్రేయస్సు మాత్రమే తెలిసినటువంటి వాడు మనకు ఒంట్లో బాగుండలేదని తనతో తాను నాలుగైదు మాటలు ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటాడు. చెప్పుకుని రేపటికి పోస్ట్పోన్ చేసుకుంటాం వల్ల రేపు ఆఫీసర్తో ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాల్సిన స్థితిలో పడతాడు. ఎందుకని మొదటి రోజున తనతో తన ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాడు కదా, మరి నాకు పాపం ఒంట్లో బాగులేదు కదా అని చేతి వాళ్ళు చేయటం లేదని దెబ్బతినేస్తాడు. హీఈస్ కాట్ ది ఫెలో హూ ఫీల్స్ ఇట్ ఇన్కన్వీనియంట్ టు డూ ది డిజైర్డ్ థింగ్. హీ ఫీల్స్ దట్ హీఈస్ వీక్ టుడే ఆర్ వీక్ టుడే, హీఈస్ ఫెటిక్ టుడే, సో హీ వాంట్స్ టు పోస్ట్పోన్, హీ వాంట్స్ టు స్లీప్. From morning to evening he slept. Still in the evening he wants to sleep because it is very convenient. He applies casual leave, not only to the prayer but also to his office. Then tomorrow he is caught in the office. He has to do all the work and also tomorrow's work and also day after tomorrow's work at a stretch. So is he happy? సుఖంగా ఉన్నదా చేస్తే అట్లా చేస్తే మనకి యజ్ఞరాశికి పని ఎక్కువ లోభికి ఖర్చు ఎక్కువ అని సామెత ఉంది. యజ్ఞముడ కొడుకు పని టూ మచ్ గా ఉంటుంది, వాడు చేయవలసింది కన్నా ఇంకా సర్దుకోవాల్సింది అందుకు కానీ ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. వాడికి అవి బద్దలు కొట్టుకుని ఇవి పాటు చేసుకుని
అంటే కట్టవలసినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లుతో కూడా పాటు ఫైన్ కూడా రెగ్యులర్ గా కడుతూ ఉంటాడు. పదమూడో తారీఖు లోపల ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టండి అన్నారనుకోండి, వీడు 17వ తారీఖున కడతాడు. అంటే కట్టక తప్పదు, ప్లస్ పెనాల్టీ కట్టాలి. ఇంకా ఆలస్యం చేస్తే కరెంట్ ఇప్పేసి తీసుకుపోతారు, మళ్ళీ దాన్ని కూడా వాళ్ళని పిలిచి డబ్బులు ఇచ్చి వేయించుకోవాలి. కనుక రెగ్యులర్ గా కట్టేవాడికన్నా వీడికి పెరిగింది ఏమిటి, బడక చాకరి పని పెరిగిందంటే ఏ ఫిరాసికి పని ఎక్కువ, లోభికి ఖర్చు ఎక్కువ, ఈ రెండు తప్పదు. సో ది డర్టీ ఫెలో విల్ హ్యావ్ ఎడిషనల్ వర్క్, టూ మచ్ ఆఫ్ అన్నెసరీ వర్క్ టు డూ, ఇన్ఎవిటబుల్ వర్క్. ది మైజర్ విల్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దాన్ ది ఆర్డినరీ పర్సన్. సో గోస్ ది సేయింగ్. సో ది మైజర్ హ్యాస్ టు స్పెండ్ మోర్ దాన్ వాట్ ది ఆర్డినరీ మ్యాన్ స్పెండ్. ది లేజీ ఫెలో హ్యాస్ టు వర్క్ డూ మోర్ వర్క్ దాన్ వాట్ ది ఆర్డినరీ మ్యాన్ వర్క్. ఇది తప్పదు. అందుకని మందుడు ఏం చేస్తున్నాడు, యోగము క్షేమము రెండు పోగొట్టుకుంటున్నాడు. యోగం అంటే ఏంటి, ఇంద్రియములు మనస్సులోకి, మనస్సు బుద్ధిలోకి, బుద్ధి తనలోకి ఆకర్షింపబడుతూ ఉండి ఏకత్వం అనుభవించుకుని యోగం అంటారు. క్షేమం అంటే మనకు తెలిసినటువంటిదే, అది యోగక్షేమములంటే. యోగము పరానికి సంబంధించినది, క్షేమం యహపరాలకి సంబంధించినది. ఈ రెండు కూడా చెడిపోతాయి వీడికి అన్నాడు. ఆఫీసులో హీ లూజెస్ హిస్ గుడ్ విల్, హిస్ గుడ్ నేమ్, అండ్ ఆల్సో హీ హ్యాస్ టు డూ ఆల్ ది వర్క్ టుమారో, బట్ హీ ఈజ్ నోన్ ఆర్ మార్క్డ్ యాజ్ ఎ లేజీ ఫెలో ఆల్సో. హీ హ్యాస్ టు డూ ది వర్క్, హీ ఈజ్ నోన్ యాజ్ లేజీ ఫెలో, దట్ ఈస్ ది రీజన్. అది వాడి తప్పదు. కనుక జీవితంలో కూడా ఇంతే ఈ రెండింటికి ఫలితాన్ని ఆయన యముణ్ణి ఎందుకన్నారంటే, జీవరాశుల్ని యమించుతాడు కనుక యముడు అన్నారు. యమము అనేటువంటి దానివల్ల వాడికి యముడని పేరు వచ్చింది. యమ లార్డ్ ఆఫ్ డెత్ ఈజ్ కాల్డ్ యమ బికాస్ హీఈస్ ది లార్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. హీ టీచెస్ అస్ కంట్రోల్, హీ నెవర్ టీచెస్ అస్ కన్వీనియన్స్ ఆర్ కంఫర్ట్, బికాస్ వీ ఆల్రెడీ నో వాట్ కంఫర్ట్ ఈజ్ అండ్ వాట్ కన్వీనియన్స్ ఈజ్. వీ కెన్ టీచ్ యమ అబౌట్ ఇట్, వీఆర్ సో లేజీ ఇన్నెట్లీ. సదుపాయంగా ఉంటానంటూ వాడు చెప్పకలే మనమే చదువుతాం ఇంకోటి 10 మందికి. కానీ వాడికి వాడు మనకి చెప్పవలసింది ఏమిటి, పెద్దవాడు ఎవడన్నా చెప్పవలసింది ఏమిటంటే సదుపాయంగా ఎలా ఉంటుంది, షార్ట్ కట్లు ఎలా కొట్టాలి, అది కాదు. అవి మనమే వాడికి నేర్పగలం, వాడికే అనుభవం ఉండదు. అంటే వాడు మనకి నేర్పగలిగినటువంటిది డిసిప్లిన్ అంటే ఎంత మంచిది, తర్వాత ఉత్తరోత్తర ఎంత బాగుంటుంది, వాడు దెబ్బతినకుండా ఎలా ఉంటాడు, అది నచ్చేట్లుగా మనకి చేయడంలోనే వాడి గొప్పతనం ఉంది. యమధర్మరాజు యొక్క గొప్పతనం. కడుపు నొప్పి ఎందుకు వస్తుందండి, చినగూడను తింటే వస్తుంది. దానివల్ల ఉద్దేశం ఏమిటి అంటే, రేపు మళ్ళీ చినగూడను తినేటప్పుడు కనీసం ఒక మాట ఆలోచించి అయినా తింటాం, మానేయకపోయినా. అది కడుపు నొప్పి యొక్క ప్రభావం. యముడంటే అర్థం అది. సో వీ ఈట్ వాట్ ఎవర్ వీ వాంట్ ఇన్డిస్క్రిమినేట్, ది రిజల్ట్ ఈజ్ స్టమక్ ఏక్. వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ స్టమక్ ఏక్? స్టమక్ ఏక్ ఇనిషియేట్స్ అస్ ఇన్ టు ఏ ట్రూత్ దట్ వీ షుడ్ నాట్ ఈట్ లైక్ దట్. సో టుమారో వెన్ వీఆర్ ఈటింగ్ అట్లీస్ట్ వీ కన్సిడర్ ట్వైస్ బిఫోర్ వీ ఈట్ వన్స్ అగైన్ ఇన్డిస్క్రిమినేట్. ఇది యముడు అనేటువంటి మాటకు అర్థం అది. కాగా సత్వం ప్రియా ప్రియరూపాంశ్చ కామాన్ అభిధ్యాయన్ నచికేతో అత్యస్రాక్షీ. ఓ నచికేతుడా, నువ్వు ఇంత వాడవైనవు చాలా సంతోషం. ఎన్ని మాటలు నిన్ను పరీక్ష చేసి చూసినప్పటికి కూడాను, నిన్ను మాట్లాడి సంభాషణ చేసి చూసినప్పటికి కూడాను, ఏదైతే ప్రేయస్సు అయి ఉన్నదో దాన్నే కోరుకున్నావు, ఏదైతే శ్రేయస్సు అయి ఉన్నదో దాన్నే కోరుకున్నావు, ఏది ప్రేయస్సు అయి ఉన్నదో దాన్ని వదిలిపెట్టావు. నాకు చాలా సంతోషం. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిస్యుయేషన్, ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ కన్వర్జేషన్, ఐ ఫైండ్ యూ దట్ యు ఆల్వేస్ స్టిక్ టు దట్ విచ్ ఇస్ డిజైరబుల్ అండ్ యూ
deviate from that which is palatable and sweet. I love you so much, I like you so much. You are so desirable. Therefore, now I teach you. నీకు నేను చెబుతాను, నువ్వు తగినటువంటి వాడు, పాత్రుడు, అర్హుడైనటువంటి వాడు. తర్వాత కూడా నువ్వు ఈ రకంగా దాన్నే పట్టుకుని చెబుతూ ఉన్నావుట, అంటే ప్రేయస్సును వదిలిపెట్టి శ్రేయస్సుని ఆశ్రయించి చెబుతూ ఉన్నావుట అని అంటే నాకు చాలా సంతోషం వేసింది. కనుక నైకాం సృక్కాం సృక్వాం విత్తమయీ అవాప్త యశ్యాం మజ్జంతి బహవో మనుష్యా. నువ్వు ఈ విత్తమయీ అయినటువంటి, అంటే విత్తముతో నిండినటువంటి ఈ కక్కుల కళ్యం ఒకటి ఉన్నది నోటికి వేసేటువంటిది, అది సంపదతో నిండి ఉన్నటువంటిది. దాన్ని నువ్వెన్నడూ పొందలేదు, దాని చేత ఆకర్షింపబడలేదు. చాలామంది బహవహ అంటే అనేకులైనటువంటి వాళ్ళు, మనుష్యులు ఇక్కడ ఈ దెబ్బలోనే మధ్యంతి అంటే మునిగిపోతున్నారు. ఈ ఒక్కచోటనే మనుషులు మునగటమా తేలటమా తేలేటువంటి విషయం ఇక్కడ దాకా వచ్చేటప్పటికి మనుషుల సంగతి తేలిపోతుంది. దిస్ ఈజ్ ది ప్లేస్ వేర్ పీపుల్ అండర్గో న్యాచురల్ ఫిల్టరేషన్, వెదర్ దే కెన్ స్టాండ్ ఏ టెస్ట్ ఆర్ నాట్, వెదర్ దే కెన్ సర్వైవ్ ఆర్ నాట్. దిస్ ఈజ్ ది ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ ఫిల్టర్డ్ అవే, డిజైరబుల్ ఫెలోస్ ఆర్ ఫిల్టర్డ్ అవే. కనుక ఈ లక్షణాల్లో కోరదగినటువంటి లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి. ఇష్టమైనటువంటి కోరికల్ని నువ్వు వదిలిపెట్టేసేసావు. నేను చెప్పినా కూడా నీ నచ్చినటువంటి మంచి ఆకారం కలిగినటువంటి వస్తువులంటే అవి నీకు నచ్చలేదు, ఎక్కలేదు. శ్రేయస్సుకు సంబంధించినటువంటి మార్గంలో నువ్వు ఉన్నావు. ముమ్మాటికి నేను ఎన్ని మాటలు పరీక్ష చేసినా నువ్వు శ్రేయస్సు అనేటువంటి బాటలో ఉన్నావు, కానీ ప్రేయస్సు అనేటువంటి బాటలో లేవు. ఐ హ్యావ్ టెస్టెడ్ మెనీ ఏ టైమ్, ఐ హ్యావ్ డిస్యూటెడ్ మెనీ టైమ్స్. ఐ ఆల్వేస్ ఫైండ్ యు ఆర్ అవే ఫ్రమ్ ది పాత్ ఆఫ్ దట్ విచ్ ఈస్ ప్యాలెటబుల్ అండ్ దట్ విచ్ ఈస్ స్వీట్ అండ్ దట్ విచ్ ఈస్ కన్వీనియంట్. యు ఆర్ ఆల్వేస్ డ్రిఫ్టింగ్ టువర్డ్స్ దట్ విచ్ ఈస్ డిజైరబుల్ అండ్ దట్ ఈస్ టు బి డన్, దట్ ఈస్ టు బి డిశ్చార్జ్డ్ యాజ్ యువర్ డ్యూటీ. వెరీ గుడ్ ఆఫ్ యూ, చాలా బాగుంది. నువ్వు ఇలా చేస్తున్నటువంటి వాడు, నువ్వు దీనికి తగినటువంటి వాడు, పాత్రుడు, అర్హుడు అనేటువంటిది మనకు తెలిసింది, మాకు తెలిసింది. అంటే నౌ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ఆల్ దిస్ దట్ యు ఆర్ ఏ క్యాండిడేట్ హూ ఇస్ ఫిట్ టు రిసీవ్ ది ఇనిషియేషన్. ఈ ఉపదేశం పొందడానికి కావలసినటువంటి సరి అయినటువంటి శిష్యుడు అని తెలిసింది. అర్హత లేకుండా ఉపదేశం ఇస్తే ఏం జరుగుతుంది? ఉపదేశం జరగదు. మంత్రాక్షరాలు వాడికి చెవిన, ఈ చెవిన పడి ఆ చెవిన వెళ్ళిపోతాయి. మంత్రం చెప్పించుకునే వాళ్ళం చాలా మంది మేము, ఏదైనా ఓ ముక్క చెప్పండి అంటూ ఉంటారు, మంత్రం చేసుకుంటూ ఉంటాం. చెప్పిన తర్వాత ఆరు నెలలు ఏడాది రోజు గంట సేపు చేసుకోవాలి అంటే ఆపేయాలంటే ఏం చేయాలండి? అంటే ఆపేస్తే ఆ దేవత గుడ్లు తోడేస్తాడేమో అని భయం. మళ్ళీ ఇది బాటల్లో ఉన్నాయి. అంటే అది చివరిదేం నేర్పారు, చేయండి అని చేస్తున్నాడు. తర్వాత ఇంకా బాధల్లో ఇంకోడు ఏమన్నట్టు అది చివరిదైంది ఉంది, నారాయణ కవచం చేయమన్నాడు వాడు కల్పేశ్వరుడు. ఇంకోడు శివ కవచం చేయమన్నాడు వాడు, ఇంకోడు వీరభద్ర కవచం చేయమన్నాడు. ఈ కవచాలన్నీ చేయించుకుని ఒంటికి తొడుక్కున్నాడు, చేయి కాలు కదిలి చదువు. సో హీ మల్టిప్లైడ్ ది నంబర్ ఆఫ్ మంత్రమ్స్ దట్ ఆర్ టు బి మెడిటేటెడ్ అపాన్ ఎవ్రీ డే. ది ఫెలో ఈజ్ స్టిఫ్ నౌ, హీ వాంట్స్ టు గెట్ అవే ఫ్రమ్ దీస్ థింగ్స్. అప్పుడు అడుగుతాడు, ఈ మంత్రాలు ఆపేయటానికి వీలుందా? వీలు లేదంటే చేస్తూ అలా ఉంటాడు, గూడుసు బండి ఇలాగా లాగుతూ. మంత్రంగా చేయడు కదా, ఏడుస్తూ చేస్తాడు. దాన్ని మంత్రం ఎందుకు అవుతుందో ఇప్పుడు చేస్తే, అప్పుడు ఈడుస్తూ చేస్తాడు. అప్పుడు సదుపాయం చెప్పాడు ఆయన, ఏమీ లేదు, ఆవు చెవులో ఓ మాట చదివేసేస్తే వదిలేస్తాడు, పోతే ఆవు పోతున్నాను. సో ఇఫ్ వీఆర్ మెడిటేటింగ్ అపాన్ ఏ మంత్రం డైలీ, కెన్ వీ స్టాప్ ఇట్ సమ్డే? ఏ ఫెలో ఆస్క్డ్ ఏ ఫ్రెండ్ బికాస్ హీ వాంటెడ్ టు స్టాప్ ఇట్ కన్వీనియంట్లీ. దెన్ ది ఫ్రెండ్ సెడ్, నో, యువర్ హెడ్ విల్ బ్రేక్ ఇన్ టు థౌజండ్ పీసెస్.
Then he had trouble. He asked a second friend. He said, yes, there is a way. Go to a cow. In the ear of a cow, you read this mantra loud and then you can stop it. మంచి కన్వీనియంట్ గా ఉన్నటువంటి పద్ధతి శుభ్రంగా చేసే వదిలేదు. ఏమన్నా ఆపద ప్రాయశ్చిత్త కండ ఇలాంటివి వస్తే ఆవుకు వస్తాయి, పోతే ఆవు పోతుంది మనకే అన్నాడు. అంటే బ్రహ్మహత్య గోహత్య పథకాలు గోవుకి పోతే పర్లేదు కానీ మనకొస్తే కష్టం. కనుక నీ పద్ధతి చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ నీకు ఇది నీకు ఒక కళ్యంగా అడ్డంగా తగలలేదు, అది చాలా అపురూపమైనటువంటి విషయం. ఏది సదుపాయంగా ఉంటుందో అది చేయటం అనేటువంటిది. నోటి కళ్ళవేసి లాగినట్టుగా గుర్రానికి అలాగా నడిచి గుడ్డి గుర్రం వల్ల పెడుతూ ఉంటారు. గుర్రం వెళ్లవలసిన వైపుకి వెళ్ళటానికి వీల్లేదు కదా, తోలేవాడు వెళ్లవలసిన వైపుకి వెళ్ళాలి. అలాగా వీడి కోరిక అనేటువంటిది తోలేవాడుగాను, వీడు తోలు గుర్రంగాను ఉంటారు, నడిచి పెడుతూ ఉంటాడు. అంతే. అలాంటి గుర్రం నీకు కళ్ళెం నీకు పనిచేయలేదు అబ్బాయి, నీ నోట్లో ఆ కళ్ళెం పడలేదు, చాలా సంతోషం అన్నాడు యముడు. సో యు ఆర్ లైక్ ఎ హార్స్ దట్ వాంట్స్ టు రన్ అకార్డింగ్ టు ఇట్స్ ఓన్ డైరెక్షన్. యు ఆర్ నాట్ లైక్ ఎ హార్స్ దట్ ఈస్ కంట్రోల్డ్ బై డిజైర్స్ అండ్ డైరెక్టెడ్ బై డిజైర్స్. ఎ హార్స్ దట్ ఈస్ డ్రివెన్ బై ఎ ఫెలో కెనాట్ రన్ అకార్డింగ్ టు ఇట్స్ ఓన్ డైరెక్షన్, ఇట్ హ్యాస్ టు రన్ అకార్డింగ్ టు డైరెక్షన్ ఆఫ్ ది డ్రైవర్. So many unfortunate fellows are there who are running like horses when they are driven by drivers. The drivers are their desires, but you are not like that. ఇది వాడి చెప్పాను. చెప్పి తర్వాత మంత్రం చెబుతున్నాడు. దూరమేతే విపరీతే విశోచి. ఈ రెండు కూడా చాలా దూరం ఒకదానికొకటి, దగ్గరవి కావు. ఏది శ్రేయస్సు ప్రేయస్సు అన్నటువంటి. That which is desirable, that which is palatable. These two are away from one another. They never come to meet. They are like railway track. The two rails of the railway track. The distance is always maintained between them. They never meet. Kanaka ee rendu kudanu kalustayani anukokandi. శ్రేయస్సును ఆశ్రయించేటువంటి వాడు ఆ మార్గాన్నే వెళ్ళి బాగుపడతాడు, ప్రేయస్సుని ఆశ్రయించేటువంటి వాడు ఆ మార్గాన్ని వెళ్ళి దిగబడిపోతాడు. వాడు మళ్ళీ ఆ స్థితి వాడిని కలవడు వీడు. కనుక ఈ రెండును ఒకదాంతోటి పొత్తున్నటువంటి మార్గాలు కావునాయన. శ్రేయస్సు ప్రేయస్సు అనేటువంటివి. దీస్ టూ ఫార్స్, ది వన్ ఈజ్ ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ ది అదర్. దే నెవర్ మీట్. దే ఆర్ లైక్ ప్యారలల్ లైన్స్. అయితే డైవర్జింగ్ లైన్స్ మాత్రం కావు, వెనక్కి వస్తే కన్వర్జ్ అవుతాయి. డైవర్జింగ్ లైన్స్ ఇవి డైవర్జింగ్ లైన్స్ అని చెప్పలేదు. ఒకదానికి ఒకదానికి దూరం ఎప్పుడు అలాగే ఉంటూ ఉంటుంది అన్నాడు. కలవు ఈ రెండును. అందుకని అవిద్యాచ విద్యేతి జ్ఞాత. ఈ రెండింటికి కారణాలు లోపల మనలో ఉన్నాయి. అవిద్య అని విద్య అని రెండు ఉన్నాయి. ఈ రెండు ఎన్నడూ కలవు. అవిద్య అంటే అజ్ఞానం, విద్య అంటే జ్ఞానం. ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియకపోవటమే అవిద్య. అదే పతంజలి యోగ సూత్రాల్లో అనాది అవిద్య అని చెప్పాడు. అనగా సృష్టి మొత్తంలో మనం వేరుగా ఉంటాం అనేది మొదలెట్టాం కనుక మనం అవిద్యలో ఉన్నాం. పరమాత్మ యొక్క స్థితి మనస్సులో స్థాపనం జరగటం లేదు. అందుకని విద్య అవిద్య అనేటువంటి రెండు, ఈ రెండు ఏనాడు కలిసేటువంటివి కావు. Knowledge and ignorance, they are two parts, two things, they never meet. Knowledge is concealed in ignorance, but knowledge and ignorance can never meet. They are two different directions, parts. ఎలా ఉంటుంది? సర్వాంతర్యమైనటువంటి వెలుగుని ఆత్మని చూచేటువంటిది ఒకటి, సర్వాంతర్యమైనటువంటి వెలుగుతోనే ఆత్మతోనే చేయబడినటువంటి జీవరాశుల్ని వేరువేరుగా చూసి వాటిలతో తనతో వాళ్లకున్న సంబంధాలని స్థాపించుకునేది ఒకటి. వన్ హూ ఈజ్ హ్యావింగ్ విజ్డమ్, హీ సీస్ ది వన్ ఇండ్వెల్లర్ ఇన్ ఎవ్రీ వన్ హూ ఈజ్ కాల్డ్
the last. One who is ignorant sees the many forms in the one, and he establishes his relationship with these many forms, which is not true. And then he goes into sorrow, misery, suspicion, and all these things, because he has superimposed his own relationships upon others. ఇది అజ్ఞానానికి సంబంధించినటువంటిది, అవిద్యకు సంబంధించినటువంటిది. విద్య అవిద్య రెండు ఎప్పుడు కూడా ఉన్నది. కానీ అవిద్యని ధ్వంసం చేస్తే విద్య మిగులుతుంది అని అనుకోకూడదు. రైలు పట్టాలు రెండు అంటే ఒక పట్టా విరగొట్టి రెండవ పట్టా మీద రైలు ఎడుతుంది అని అనుకోకూడదు. రెండు పట్టాలు ఉంటేనే రైలు నడుస్తుంది. అందుకనే సృష్టిలో అవిద్య విద్య రెండు కూడా ఉన్నాయి. ఒకదాంతో ఒకటి సంబంధం లేకపోయినటువంటి కుడి చేయి ఎడం చేయిని ఒకదానికొకటి ఆపోజిట్ అయినప్పటికీ కుడి చేయి ఎడం చేయి ఉండటం వల్లే ఏ పనైనా చేస్తున్నాం. ఒకే చేయి ఉంటే ఏదో ఒకటే పని చేస్తున్నాం, లెంపకాయ కొట్టాలంటే. దే ఆర్ ఆఫ్ ఆపోజిట్ నేచర్, ఇగ్నోరెన్స్ అండ్ నాలెడ్జ్. దేర్ ఫోర్ దే టూ కో ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ వన్, అండ్ వితౌట్ ది వన్ దేర్ ఇస్ no second thing. And you cannot discard ignorance and select knowledge or wisdom exclusively. They are like your right hand and left hand, they are of opposite nature. But unless there are two hands, you cannot do certain things and carry certain things. They are supplementary in their nature and complementary in their nature, though they are opposite to each other. కుడి చేయి ఎడం చేయి లాంటివి ఒకదానికొకటి పరస్పర పరిపూరకములు, పరస్పర పరిపోషకములు అయినటువంటి అహోరాత్రాలు లాంటివి. పగలికి ఆపోజిట్ రాత్రి, రాత్రికి ఆపోజిట్ పగలు అని అనుకుంటే ఎట్లాగా? రాత్రి లేకపోతే పగలు లేదు, పగలు లేకపోతే రాత్రి లేదు, మొత్తం అంతా ఒకటేగా ఉంటుంది. వెలుగు లేదు, చీకటి లేదు, అయోమయంగా ఉంటుంది. ధర్మరాజుని యమధర్మరాజే అడిగాడు యక్ష ప్రశ్నల్లో, ఒరే అబ్బాయి, ధర్మం మనం ఆచరించేది, అర్థం మనం ఇంకోటి దగ్గర నుంచి పొందేది డబ్బు జీతం, ఈ రెండును ఎట్లాగా కలిసి ఉంటాయో? ఒకదానికొకటి ఆపోజిట్ కదా. ఇంకోటి కోసం మనం చేసేది ధర్మం, ఇంకోటి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది అర్థం. ఈ రెండు ఒకదానితో ఒకటి పొత్తు కుదిరేటట్లుగా జీవించమని నువ్వు చెబుతున్నావు, ఎలా కుదురుతుందిరా నాయన అని అడిగాడు. అవర్ డ్యూటీ is different from the remuneration we get. Duty is what we do to other. Duty, our remuneration and our comfort. Our remuneration is of an opposite nature to our duty. Our comfort is of an opposite nature to our duty. Mana dharmaniki vyatireka lakshanam kaliginadi artham, mana dharmaniki vyatireka lakshanam kaliginadi kama. ఇవి కలిసి ఉండి త్రివర్గం ఉండాలి. ధర్మార్థ కామాలు, ధర్మార్థ కామాలని ఊరికే సతాయిస్తాయి దీని సంగతి అన్నాడు ధర్మరాజు. ఏం చెప్పాడు తెలుసునా సమాధానం? నౌ ది ఆన్సర్ ఈజ్ లైక్ దిస్. మగవాడికి ఆపోజిట్ నేచర్లోనే కదా ఆడదే ఉన్నది. వీళ్ళిద్దరికీ దాంపత్యం కుదురుతుందా లేకపోతే ఇంకెలా కుదురుతుంది? నేను తలకాయలా ఉంది, నువ్వు వచ్చిన ప్రశ్న అన్నాడు. సంతానం కలగాలన్నా, సంసారం నడవాలన్నా, మరి ఇద్దరున్న ఆపోజిట్ నేచర్లో ఉన్నారు, వీళ్ళకి సంసారం ఎట్లా కదులుతుంది, కలుస్తుంది అని నువ్వు అడిగితే ఎట్లా ఉందో? ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్న కూడా అంత కామన్ సెన్స్ తగలబెడుతుంది. హి సెడ్ మేల్ ఈజ్ ఆపోజిట్ టు ఫిమేల్ ఇన్ నేచర్, ఫిమేల్ ఈజ్ ఆపోజిట్ టు మేల్ ఇన్ నేచర్, బట్ to become a couple it is possible only between a male and a female. Similarly it is possible to make livelihood and to make compatible what we do, our duty towards others, and what we get, our remuneration from others. These two things we can combine and make a living. This is what this one answered.
యక్ష ప్రశ్నలో ధర్మరాజు చెప్పినటువంటి సమాధానం అన్నమాట. పరస్పర విరుద్ధ లక్షణములు కలిగినటువంటివి ఏవైతే ఉన్నాయో అవే దాంపత్యం వహించదు చేతనే ఈ సృష్టి నడుస్తున్నట్లుగా పరస్పర విరుద్ధ లక్షణములే సమన్వయం చేయబడినప్పుడు పరమధర్మంలో ఉద్భవించి మన జీవితాన్ని నడుపుతూ ఉన్నాయి అని ధర్మరాజు చెప్పాడు. మనం వాటిని నడుపుకుంటంలో ఉంది కానీ ఇంకొక పద్ధతులు వాటిలలో లేదు అన్నాడు. గులాబ్ పువ్వులకు ముళ్ళుంటాయి కదా అని అడిగితే ఏం లాభం అన్నాడు. ముళ్ళు ఉన్నా గులాబీ రేఖలు ఉన్నాయి కదా, చూసుకో జాగ్రత్తగా, ముళ్ళు గుచ్చుకోకుండా గులాబ్ పువ్వులు వాడుకో, హ్యావ్ కామన్ సెన్స్. వన్ ఫెలో సేస్ ది రోజెస్ హ్యావ్ థార్న్స్ ఆర్ స్పైక్, వై షుడ్ వీ డిజైర్ దెమ్. అనదర్ ఫెలో సేస్ ఈవెన్ దో దేర్ ఆర్ థార్న్స్ దేర్ ఆర్ రోజెస్, దేర్ ఫార్ బీ కేర్ఫుల్ విత్ ది థార్న్స్ అండ్ ఎంజాయ్ ది రోజెస్. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అప్రోచ్ ది లా. ఇది తెలియాలి మనకి. అంతేగాని గులాబీలకి ముళ్ళున్నాయేమి, ఈ సృష్టికర్త ఇలా చేసాడేమి, ఎవరితో మొర పెట్టుకున్నా వాడి టెలిఫోన్ నెంబర్ మనకి తెలియదు కనుక మన మొర వాడికి అందదాం. సృష్టిని గురించి ఈ సృష్టికర్త ఇట్లా ఎందుకు చేయవలను అని ప్రశ్నిస్తే వీడి నోరు నెప్పెట్టి ప్రశ్నించి ప్రశ్నించి వీడు చనిపోతాడు తప్ప సృష్టి ఎప్పుడూ అలాగే ఉంటుంది. అసలు ఈ సృష్టి ఎందుకని నడపాయన. ప్యారిస్ లో ఉపన్యాసం అంతా చెప్పిన తర్వాత ప్రశ్న వేసాడు ఆయన, అసలు ఈ సృష్టి చేయటం ఎందుకండి, భగవంతుడంతనం ఈ జీవరాశులంతా ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ యుద్ధాలు ఎందుకు, ఈ హత్యలు ఎందుకు, ఇట్లా వర్షం లెక్కింది నేను సంగతి మీరేం చెబుతారన్నాడు. నేను చెప్పడం ఏంటి, ఏదో వాడెవడో చూశాడు, నువ్వు అడుగుతున్నావు, నువ్వు వాడు చూసుకోవాలి అసలు సంగతి. మధ్యలో అంటే కాదు కూడా చెప్పండి గట్టిగా అన్నాడు. అంత గట్టిగా అడుగుతున్నావు కనుక ఒక్కటే కారణం కనిపించింది భగవంతుడి సృష్టి అంతా ఇట్లా చేయటానికి, నిజమైన కారణం చెప్పమంటావా చెప్పండి అన్నారు. వాళ్ళ చేస్తున్నప్పుడు నువ్వు లేవు సజెస్ట్ చేయటానికి వద్దని, ఇది ఒక్కటే మెయిన్ కాదు వాడి సృష్టి చేయటానికి, లేకపోతే నువ్వు ఉన్నట్టు చేసిండేవాడు కాదు, ఇది అసలైన కారణం ఇది అన్న. అప్పుడు వాడు సర్దుకుని మానేసి ఊరుకున్నాడు. ఈ ఫెలో ఇన్ ప్యారిస్ ఆఫ్టర్ ది లెక్చర్ ఈ క్వశ్చన్, వై గాడ్ మేడ్ దిస్ క్రియేషన్, వై హీ హాస్ క్రియేటెడ్ ఆల్ దిస్ మిజరీ, వై దిస్ వార్, వై దిస్ సిన్ అండ్ ఆల్ దిస్ థింగ్. హీ ఈజ్ నాట్ కన్విన్స్డ్ దెన్ వీ గేవ్ సమ్ ఆన్సర్. హీ సెడ్ నో నో ఐ డోంట్ యాక్సెప్ట్ వై హీ షుడ్ డూ ఆల్ దిస్ థింగ్. దెన్ ఐ సెడ్ ది రియల్ కాజ్ ఈస్ దేర్, షాల్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ, హీ సెడ్ ఎస్. The real cause is you were not there to suggest to God that he should not do so. Therefore, he has done it like that. That's the real cause. Then he stopped. Kanaka, ee rendu margalu unnayi avidya vidya anetuvanti ivu rendu parasparam opposite anetuvanti ee rendu untayi. Bhagavad-gītalo em cheppadu, అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానముతో జ్ఞానం ఎప్పుడూ ఆవరింపబడి ఉంటుంది. బియ్యం పైన ఉన్నటువంటి ఒరిపొట్టుతో ఎప్పుడూ కప్పబడి ప్రకృతిలో దొరుకుతుంది. నువ్వు దాన్ని దంచుకుని ఆ పొట్టు తీసేసి బియ్యం తినాలి, ఒడ్లు తినకూడదు, జాగ్రత్త. ఇలాగే ఉంటుంది ప్రపంచంలో జ్ఞానం ఎప్పుడు కూడా. ఇట్ ఈజ్ లైక్ ది ఫుడ్ గ్రెయిన్, ignorance and knowledge is available in the creation. A food grain is available only with the seed cover and the coat or the husk around it. It is not directly available to you. Your duty is to remove the husk away and take the grain only. So from nature also you should remove your ignorance and take the knowledge, the grain of knowledge or wisdom. This is how you have to approach. ఇది భగవద్గీతలో మనకు చెప్పబడినటువంటి విషయం. కనుక దూరమేతే విపరీతే విషూచి, ఇవి చాలా దూరంగా ఉన్నాయి ఒకదానికొకటి, జ్ఞానం అజ్ఞానం లేక విద్య అవిద్య అన్నవి. విషూచి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒకదానికొకటి సంబంధం లేని సూక్ష్మ సూక్ష్మంగా విడిపోయేటువంటి లక్షణం కలిగిన ఇవి రెండు కూడా. అంటే సూది మనం ఏంటి, సూది యువతల పక్కకు ఉంటాయి అలా ఉంటాయి విసూచి అంటే, ఇటు విడిపోయేటువంటి మార్గం కలిగినటువంటివి.
అవిద్యాయాచ విద్య ఇది చాత. అవిద్య అని విద్య అనేది విద్యాభీప్సితం వీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహవో అలోలుపంత. అభీప్సితం అయినటువంటిది నీ చేత విద్య, నువ్వు విద్యా మార్గమునే కోరుకొని వెళుతూ ఉన్నావు నువ్వు ఎప్పుడు ఓ నచికేతుడా. శిష్యుడు ఎప్పుడు కూడాను విద్య అయినటువంటి జ్ఞాన మార్గాన్నే వెడుతూ ఉంటాడు, ఉపదేశం పొందక మునుపు కూడాను అజ్ఞాన మార్గాన వెళ్ళడు. ఏది సుఖంగా ఉన్నదో అది వెడదామని అనుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడాను ప్రపంచంలో ఉన్న సత్యాన్ని గ్రహిద్దామని అంత దూరానికి రాడు. కాంప్రమైజ్గా ఎప్పుడూ మామూలుగా పుట్టి తిని చచ్చిపోతాడు మామూలుగా, అంతకంటే పైకి రాడు వాడు. కాంప్రమైజ్ కాకుండా పైకి వచ్చి జాగ్రత్తగా ప్రశ్నించుకున్నటువంటి వాడే వాడు ఏదన్నా సత్యాన్ని గ్రహించుకుంటాం కానీ తాను సుఖపడ్డా ఎదటివాడిని సుఖపెట్టినా అనేటువంటిది జరుగుతుంది. కానీ ఉన్నదాంతో కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోదామని అనుకున్నటువంటి వాడు సర్దుకుని అర్థం చెప్పుకుని సర్ది చెప్పుకుందామని అనుకున్నాడు.